రెండవ బహదూర్ షా క్రీస్తు శకం 1837 నుండి క్రీస్తు శకం 1857 వరకు రెండవ బహదూర్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. ఇతడు చివరి మొఘల్ చక్రవర్తి. వీరి సమయంలోనే సిపాయిల తిరుగుబాటు జరిగినది. సిపాయిల తిరుగుబాటుకి మద్దతునిచ్చిన రెండవ బహదూర్ షా భార్య పేరు జినత్మల్. రెండవ బహదూర్ షా జఫర్ అను కలం పేరుతో ఉర్దూ కవితలు వ్రాసినాడు. ఇతని వద్ద నివసించిన ప్రముఖ ఉర్దూ పండితుడు మీర్జా గాలిబ్. రెండవ బహదూర్ షా సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీలో కంపెనీ సైన్యమును అణిచివేసిన విధానాన్ని ఉర్దూలో కవితా రూపంలో వ్రాసినాడు. రెండవ బహదూర్ షాను బందీగా చేసి రంగూన్కు పంపినారు. అక్కడే అతను 1862 చనిపోయినాడు. రెండవ బహదూర్ షా సమాధి రంగూన్లో కలదు.